శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ ఒకటి ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తిథి వచ్చింది అనురాధ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలలోపు పన్నెండు రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళితే దెబ్బలు తగలటం గాయాలవ్వటం ఇలాంటి గండాలు జరిగే సూచనలు ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఇది అవమానాలను కలిగింపజేస్తుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత పని మీద బయటకు వెళితే అకారణంగా నిందలు ఎదుర్కొనే సూచనలు పన్నెండు రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి అంటే ఈరోజు రెండు యోగాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మృత్యుయోగం కాలయోగం మధ్యాహ్నం రెండు ఇరవై లోపు వెళితే దెబ్బలు తగిలే సూచనలు గండాలు అయ్యే సూచనలు ఉన్నాయి మధ్యాహ్నం రెండు ఇరవై మూడు తర్వాత వెళితే లేనిపోని నిందలు పడే సూచనలు ఉన్నాయి రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ బ్రహ్మాండంగా ప్రయాణాలు సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి నిందలు రాకుండా ఉండాలంటే ఎలాంటి గాయాలు తగలకుండా ఉండాలంటే ఎలాంటి గండాలు లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు తీసుకొని దాని నోట్లో నములుతూ పని మీద వెళ్ళండి పాటుగా ఒక తమలపాకు తీసుకుని నాలుగు మడతలు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఒక తమలపాకు నవ్వులుతూ వెళ్ళండి ఇంకొక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు మళ్ళీ ఇంటికి వచ్చాక మీ దగ్గర ఉంచుకున్నటువంటి తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి ఈ తమలపాకు పరిహారం పాటిస్తే యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఇబ్బంది ఉండదు గండాలు ఉండవు అవమానాలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు వృచ్చిక రాశిలో కుజుడి ఇంట్లో మిత్రుడి ఇంట్లో ఉన్నాడు ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి బలం ఉంది ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో ముఖ్యమైన డిస్కషన్స్ చేయటానికి బలం ఉంది అనురాధ నక్షత్రానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతైన బుధుడు వృచ్చికంలో కుజుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా అనురాధ నక్షత్రం మధ్యాహ్నం రెండు ఇరవై మూడు వరకు ఉంది ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే సర్జరీలు చేయించుకోవచ్చు ఎమర్జెన్సీ ఉంటే గనక అమావాస్య అయినా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి సర్జరీ చేయించుకోండి అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత జ్యేష్ఠా నక్షత్రం వచ్చింది ఈ జ్యేష్ఠా నక్షత్రం ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు కోర్టు పరంగా ముఖ్యంగా లాయర్లను కలుసుకోవటానికి బలం ఉంది అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పట్టడానికి జ్యేష్ఠా నక్షత్రం మంచిది అంటే మీ వైపు న్యాయం ఉంటే మీరు గెలవాలంటే మధ్యాహ్నం రెండు ఇరవై మూడు తర్వాత జ్యేష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి గొడవ పడండి మీకు విజయం వరిస్తుంది గొడవల విజయం సాధిస్తారు అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠా నక్షత్రం మంచిది సర్జరీలు చేయించుకోవటానికి కూడా జ్యేష్టా నక్షత్రం మంచిది మధ్యాహ్నం రెండు ఇరవై మూడు ముందు అనురాధ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవచ్చు మధ్యాహ్నం రెండు ఇరవై మూడు తర్వాత జ్యేష్ఠ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవచ్చు అమావాస్య ఉన్న ఎమర్జెన్సీ ఉంటే నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు వీటికి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశిలో వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది కొద్దిగా ప్రయత్నిస్తేనే పనుల్లో విజయం వరిస్తుంది బ్రహ్మాండమైనటువంటి విజయం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో మంచి సక్సెస్ సాధించగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక పీడ ఉంటుంది ఉత్సాహ భంగం ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉత్సాహం తక్కువగా ఉంటుంది నిరాశ ఉంటుంది దాన్ని అధిగమించండి ఉత్సాహంతో ముందడుగు వేయండి అప్పుడు విజయం మిమ్మల్ని వరిస్తుంది అనారోగ్యం రాకుండా ఆరోగ్యపరంగా వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చేయండి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించడానికి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు ఆ డెసిషన్స్ అన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి కాబట్టి జీవితంలో మంచి సక్సెస్ సాధించడానికి మిథున రాశి వాళ్ళు ఈరోజు తీసుకునే అన్ని నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనులైనా సులభంగా పూర్తయిపోతాయి అయిపోతాయి కార్యజేయం అనిపిస్తుంది అలాగే బ్రహ్మాండమైన ధనలాభం కూడా కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి బాగా అనుకూలించి ధనలాభం కలుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనో వేదన ఉంటుంది మనసుకు బాధ ఉంటుంది దాన్ని అధిగమించండి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి ఆ కారణంగా అగౌరవం పడేటటువంటి సూచనలు ఉన్నాయి అవమానం ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలాంటప్పుడు స్థిర చిత్తంతో చిరునవ్వుతో చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం సింహరాశి వాళ్ళకు అవసరం తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో దాయాదుల వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి దాయాదుల వల్ల స్థిరాస్తి యోగం కూడా ఉంది స్థిరాస్తుల పరంగా ఏ వ్యవహారాలున్నా అందులో కన్యారాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది విందు వినోదకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రుచికరమైనటువంటి ఆహారాన్ని భుజించే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో పూర్తిగా శుభం ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో పూర్తిగా అశుభం ఉంటుంది రెండు కూడా మిశ్రమంగా మిక్స్డ్గా ఉన్నాయి అశుభం ఎదురైతే కుంగిపోకండి శుభం ఎదురైతే పొంగిపోకండి స్టేబుల్గా ఉండే ప్రయత్నం వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు చేయాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది గురుబలం ఉంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం అభివృద్ధిని చూసి ఆనందపడుతూ ఉంటారు మీ సంతానం అంత లెవెల్లో టాప్ లెవెల్లో సక్సెస్ అయ్యే యోగం ఉంది అలాగే కొంతమంది కూడా మీ సంతానం సక్సెస్ చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు ఆ లెవెల్లో మీ పిల్లలు డెవలప్ అవటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత బాగా మీ పిల్లలకి ఈరోజు కలిసి వస్తుంది మకర రాశి వాళ్ళ సంతానానికి ఈరోజు తిరుగుండదు బ్రహ్మాండమైన సక్సెస్ కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సుఖ భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా విఘ్నాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి మనో విచారం ఉంటుంది ముందుగా మనో విచారాన్నించి బయటపడే ప్రయత్నం చేయాలి మనస్సును స్థిరంగా ఉంచుకోండి అప్పుడు సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య చాలా అరుదైనటువంటి రోజు ఆదివారం అమావాస్య కాబట్టి సూర్య మంత్రం దుర్గా మంత్రం రెండు పదకొండు సార్లు చప్పున చదువుకొని బయటకు వెళితే బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రం పదకొండు సార్లు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ రెండు మంత్రాలు చదువుకొని వెళ్ళండి మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది మీ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర్ ఉంటుంది రవిహోర్ ఉన్న సమయంలో ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు లాయర్లను కలుసుకోవచ్చు వైద్యులను రవిహోర్లో కలుసుకుంటే చాలా మంచిది అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది అమావాస్య ఉన్నప్పటికీ కూడా హోరా కాలాన్ని బట్టి హోరా బలాన్ని బట్టి రవిహోర్లో ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు ద్వాదశి రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి